ఏమమ్మా ఆడబిడ్డలు అవునా కాదా అని అడుగుతున్నా. అరాచకం, అప్రజాస్వామ్యం, దౌర్జన్యాలు, రౌడీజం. నా జోలికే వచ్చారంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాం, ఇక్కడే అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాలంటే ఫ్రీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు ఎన్నో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో కేజీఎఫ్ అనుకున్నాం, కేజీఎఫ్ లో బంగారం కోసం గనులు వచ్చాయి, కుప్పంలో గ్రనైట్ మొత్తం తీసేసి మళ్ళా కేజీఎఫ్ ను మరిపించే విధంగా దోపిడీ జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడికి పోతే నాకే దిక్కు లేదు. నేను కుప్పానికి వస్తున్నానంటే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి మన మీదనే దాడులు చేసి మన వాళ్ళనే కేసులు పెట్టి 30 మందిని, దగ్గర దగ్గర 10 మందిని 30 రోజులు జైల్లో పెట్టారు. ఏం తమ్ముళ్ళు మర్చిపోతానా, ఆడబిడ్డలో మర్చిపోతానా అని అడుగుతున్నా. నా జీవితంలో మొట్టమొదటిసారి జైలు కూడా పోయి మన వాళ్ళని పరామర్శించా, తర్వాత నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. బాధ ఆవేదన ఉంది, నాకు ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా, కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలనా లేదా అని అడుగుతున్నా. ఈరోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో, చేస్తారో, అదే కడపటి రోజు అవుతుంది, మీకు జాగ్రత్త. రౌడీజం గాని, గంజాయి గాని, అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని. 5 సంవత్సరాలు నేను ఒక స్పష్టమైన అజెండాతో వచ్చాను మీ దగ్గరికి. సమిక్షేమానికి పెద్దపీట వేస్తాం, అభివృద్ధి పరిగెత్తిస్తాం, దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు కానీ అభివృద్ధి చేశారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఈరోజు నేను మొన్నే చెప్పాను 100 కోట్లని కాని 100 కోట్లు కాదు, ఎంతైనా పర్వాలేదు, ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం, ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం, టౌన్ లేక అన్ని రోడ్లు వేస్తాం, అన్ని రోడ్లు సిమెంట్ రోడ్ చేస్తాను, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను, జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ ని తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ కుప్పమే కాదు, మనకు 4 మండలాలున్నాయి, 4 మండలాలను కూడా మండల కేంద్రాలను అభివృద్ధి చేస్తా, ఒక్కొక్క మండల కేంద్రానికి ఒక 10 కోట్లు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి
ఈ మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్గా చేసే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. అన్ని పంచాయతీల్ని మేజర్ పంచాయతీ అయితే 2 కోట్లు ఖర్చు పెడతాం, మైనర్ పంచాయతీ అయితే 1 కోటి రూపాయలు ఖర్చు పెడతాం. ఇవన్నిటికి ఎస్టిమేట్స్ తయారు చేపిస్తాం. పని ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మీ మీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి త్రాగునీరు, డ్రైనేజ్, వీధి దీపాలు ఇలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరముందో అదే మారిగా వేస్ట్ కాంపోస్ట్ పెట్టాం మనం. ఊర్లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఎరువుగా మార్చి కాంపోస్ట్ ఎరువుగా ఉపయోగించాలని చెప్పి ఆలోచించాం. ఆ షెడ్లన్నీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రంగు కొట్టుకున్నారు, కానీ అక్కడ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు. అందుకే మీకు హామీ ఇస్తున్నాను, కుప్పంలో ప్రతి ఒక్క పంచాయతీ ఒక మంచి పంచాయతీగా, పరిశుభ్రమైన పంచాయతీగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. త్రాగునీరు ఎప్పుడో వాటర్ స్కీములు పెట్టాం. ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద 2 రూపాయలకు 20 లీటర్లు నీళ్లు ఇస్తే దాన్ని సర్వనాశనం చేశారు. మళ్లీ హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాయ్ తీసుకుంటాం. ఇదే కాదు, ఎన్టీఆర్ సుజల స్రవంతి కూడా మినరల్ వాటర్ ఇవ్వడానికి ముందుకు తీసుకుపోతాం. దీనికి కూడా ఎస్టిమేట్స్ చేపిస్తా. వార్ ఫుటింగ్ లో ఈ పనులన్నీ అవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క అన్ని గ్రామాలకు రోడ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం, ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ వేసే బాధ్యత తీసుకుంటాం, పొలాలకు కూడా రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. దీనితో పొలం నుంచి ఏ మార్కెట్కు పోవాలన్నా వ్యవసాయ ఉత్పత్తులు సుజావుగా తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇప్పుడే వస్తానే పోయాను, హంద్రి నీవ కాలువ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన కాలువ, శ్రీశైలం నుంచి 730 కిలోమీటర్లు పరమసముద్రం మన నియోజకవర్గానికి వస్తుంది. నేను ఆ రోజు 1000 కోట్ల వరకు నీళ్లు తీసుకొచ్చాను. 700 అంటే దగ్గర దగ్గర 30 కిలోమీటర్లు మన కాన్స్టిట్యూన్సీకి వస్తే 30 or 31 కిలోమీటర్లు 1000 కోట్లు తీసుకొస్తే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 5 కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు. సినిమా షూటింగ్ లేశాడు చూశారా తమ్ముళ్ళు, ఆ రోజు సెట్టింగ్లు పెట్టి ట్రాక్టర్లో నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కాలువలో పోసి సీఎం పోతానా అవి కూడా బిరక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం కృష్ణా నీళ్లు రావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రావాలి అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. చెప్పారు, కాంట్రాక్టర్లపై నుండే ప్రేమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రైతులపైన లేదు. అందుకే అన్ని ప్రాజెక్టులు పడకేశాయి. తొందరలోనే దీనిపైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేస్తున్నా. నేను మీకు హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో కుప్పంలో కరువు లేకుండా కరువుకు చెక్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. హంద్రి నీవా నీళ్లు వస్తాయి, అన్ని చెరువులు నింపుతాం. ఇదే కాకుండా యామిగానే పల్లి మదన మాధవ మాదనపల్లి
రెండు చెరువులు కట్టడానికి కూడా అవకాశం ఉంది. అవి కడితే 1 TMC నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. ఇది కూడా శాంక్షన్ చేపిస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇదే కాదు, మొత్తం పాలారులో ఎన్ని చెక్ డ్యాములు వస్తాయో అన్ని చెక్ డ్యాములు కడతాం, నీళ్లు నిల్వ పెడతాం. మీ పొలాలకు అవసరమైతే లిఫ్ట్లు పెట్టి తద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించాను. సాగునీరు మీకు ఇస్తే బంగారం పండించే రైతాంగం ఇక్కడున్నారు. నేను మొట్టమొదటిసారి ఒక్కసారి వచ్చినప్పుడు చెప్పాను, కుప్పానికి భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు, బెంగళూరు క్లైమేట్ ఇచ్చాడు, ఇక్కడ పండని పంటే లేదు. ఇక్కడ అన్ని పంటలు పండుతాయి. పట్టు పరిశ్రమకు కేంద్రం ఈ కుప్పం నియోజకవర్గం. ఇంకో పక్క మంచి పండ్లు కూరగాయలు వాణిజ్య పంటలన్నిటికీ చిరునామా ఈ కుప్పం నియోజకవర్గం. ఈ సంవత్సరం మన వాళ్ళు టమోటా కూడా బాగా వేశారు, లాభాలు కూడా బాగానే వచ్చాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, టమోటా ఉంది, టమోటా నుంచి క్యాచప్ చేయడానికి లేకపోతే టమోటా జ్యూస్ తయారు చేయడానికి ఫ్యాక్టరీలు రావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క తక్కువ ఖర్చుతో ఎక్కువ నిల్వ చేసే టెక్నాలజీలతో ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రత్యామ్నాయ మార్గాలు కానీ వస్తే మన వాళ్ళు బ్రహ్మాండంగా టమోటా వేస్తారు, మంచి ఆదాయం వస్తుంది. ఇక్కడ